ఈరోజు మా అభ్యర్థి నీలం మధు గారు ఇవాళ ఇఫ్తార్ విందు ఇస్తున్నా రావాలనగానే తప్పక మాకు టైం ఇచ్చినందుకు, అదేవిధంగా మా ముఖ్య అన్న తమ్ముడు అంటే నాకన్నా ఒక వన్ ఇయర్ తక్కువ అని అంటాడు మా నాయకుడు ప్రియమైన మైనంపల్లి హనుమంతన్న గారికి, అదేవిధంగా మేము బిల్వంగానే వచ్చినందుకు మా ఫైమ్ బై అంటే ఇంతకుముందు జనరల్ సెక్రటరీ ఉండే ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా అయినాడు, అదేవిధంగా ఐఎన్టీయూసీ ఇప్పుడు ప్రమోద్ కుమార్ గారు, ఇవి అనుకోకుండా వచ్చిన మా అతిథి మా మోహన్ అన్న నాతో ఎమ్మెల్యేగా చేసిండు ఐదేళ్ళు, ఇక్కడ ఉన్న మా మజార్ మలిక్తో పాటు ఇక్కడ ఉన్న మా కార్యకర్తలందరికీ పత్రికా విలేకరులకు నమస్కరిస్తూ, ఇవాళ మా నీలం మధు గారు మొదటిసారి ఇప్పుడు అభ్యర్థి ప్రకటించాక వచ్చినందుకు స్వాగతిస్తూ మీ అందరి సహకారంతో నీలం మధుకు ఈసారి గజ్వెల్లో ఒక్క ఓటన్న ఎక్కువ తెప్పించి ఇస్తామని మా అందరి తరఫున నేను వాగ్దానం చేస్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు మన ఎమ్మెల్యే గెలిచిండు, కానీ మాకున్నా లేకున్నా ఒకటే అనే విధంగా ఇవాళ గెలిచి 4 నెలలైనా ఎన్ని సమస్యలున్నా ఒక్కరోజైనా గజ్వెల్కి వచ్చిండా ఆలోచించరు. కానీ నేను కానీ మా ఇక్కడున్న నాయకులందరం కూడా రోజు ఒక్కసారైనా రోడ్డు మీద ఎక్కడో అక్కడ తిరుగుతాం, మనకు ఏమంటారు దయ్యమో డక్కలోడో పాశం వండుకుంటే ఎవరికి లాభం, ఎవ్వరికి లాభం లేదు. అందుకోసం మీ మీ అందరిని కోరేది ఏంటంటే ఇటువంటి నీ వెంకటరామరెడ్డి పెద్ద దొర మనకి ఎంత మోసం చేసిండో ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా రఘునందన్ గారు ఎమ్మెల్యే ఉండి ఎన్ని పనులు చేసిండో, ఏ విధంగా ఎక్కడ అభివృద్ధి చేసిండో, ఎవరితోనే ఎట్లున్నాడో మీ అందరు తెలుసు. మా నీలం మధు అన్న అట్లా కాదు, ప్రజలలో ఉంటాడు, ప్రజల గురించి కాపాడుతాడు, ప్రజల గురించి పోరాడతాడు. అదేవిధంగా ఇవాళ మా అదృష్టం కొద్ది నిన్న మా రాహుల్ గాంధీ గారు ఎక్కడ లేని విధంగా అంత మంచి మేనిఫెస్టో ఇచ్చిండు, మైనార్టీలకు ఎక్కడ లేని విధంగా 4,000 కోట్లు ఇస్తానని మాట ఇచ్చిండు, 1,000 కోట్లు ఒక వాళ్ళ మైనార్టీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎట్లా విధంగా ఉండడం మైనార్టీ సబ్ ప్లాన్ చేస్తాడని కూడా ప్రకటించిండు. ఈ విధంగా మైనార్టీలందరూ కూడా ఇవాళ నీలం మధు గురించి కష్టపడాలి. ఎందుకనంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే పార్టీ, వాని ముఖం వీడు వీని ముఖం రాత్రి చూసుకుంటారు కాబట్టి మైనార్టీ సోదరులను కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ మైనార్టీ సోదరుల మీద ఉంది. కాబట్టి ఇవాళ మా నీలం మధు గారికి మీరు అందరు సహకరించి ఓటేసే విధంగా మీ ప్రెస్ వాళ్ళని కూడా కోరుతున్నాం. మీకు మనం ఉందా ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా కలిసి ఎప్పుడన్నా కలిసిండా, మేమైతే రోజు కలుస్తాం. మరి అందుకోసమే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు అందరు కూడా ఆశీర్వదించాలని ఒకసారి కోరుతూ, ఇప్పుడు మా అన్న మా నాయకుడు మా మైనంపల్లి హనుమంతన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పార్లమెంట్ అభ్యర్థి మా తమ్ముడు నీలం మధు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మా అన్న పెద్దలు గౌరవనీయులు తుంకుంట నర్సారెడ్డన్న గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మా మోనన్న గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదన్న గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మా తమ్ముడు సీనియర్ మోస్ట్ నాయకుడు, ఎన్నటి నుంచో కలిసిమెలిసి టీడీపీలో పనిచేశాం, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు అక్కడ, ఈరోజు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు, వారికి విషింగ్ ఆల్ సక్సెస్. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు నరసింహారెడ్డి అన్న గారు, మా మైనారిటీ సోదరులు మజర్ మల్లిక్ గారు, పెద్దలు గౌరవనీయులు అన్వర్ పటేల్ గారు, పత్రికా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇక్కడికి విచ్చేసిన గజ్వెల్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మాటల్లో కాదు చేతల్లోకి ముందుకు పోదాం. ఒకటే గమనించాలి, ఈరోజు గజ్వెల్కు ఒక రిప్రజెంటేషన్ అవసరం. నీలం మధు గారు ఫ్రెష్ క్యాండిడేట్, తప్పకుండా ప్రజలు ఎక్కడ పోయినా కూడా ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి తప్పకుండా మేము అవకాశం ఇస్తామంటున్నారు. ఈరోజు ప్రభుత్వం ఉన్నప్పటికీ మనం మంచి ఒక డైనమిక్ నాయకుడిని, ఎందుకంటే నేను టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేశాను, అదే టైంలో మా అన్న నరసారెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయన డైనమిజం తెలుసు, దూసుకొని వెళ్తాడు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అవసరం ఉంది,
ఈరోజు రిప్రజెంటేషన్ అవసరం. నీలం మధు గారు ఫస్ట్ ప్రయారిటీ గజ్వేల్ నియోజకవర్గానికి ఇస్తానని చెప్పడం జరిగింది. నిధులు కూడా ఎక్కువ శాతం గజ్వేల్లో కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇది మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఇది గమనించాలి. నర్సారెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మళ్ళీ మధు గారు కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడనే ప్రారంభించాడు. మరి ఈరోజు అందరం కలిసి కట్టుగా ఇక్కడికి వచ్చాం. మరి అదేవిధంగా నీలం మధు గారు ఏం చెప్పారంటే ఈశాన్యం, ఇది ఆల్మోస్ట్ అంటే సిద్దిపేట వచ్చినప్పటికి కూడా ఇది కూడా నార్త్ ఈస్ట్లో ఉంది. ఇక్కడి నుంచే పబ్లిక్ మీటింగ్ కాన్స్టిట్యున్సీ 7 నియోజకవర్గాల్లో మీటింగ్స్ కాండక్ట్ చేయడం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది 12వ తారీఖున. మేము మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం. గతంలో చూడండి, బంపర్ మెజార్టీ ఇవ్వండి, ఏదైతే నర్సన్న చెప్పినట్టు ఒక్క ఓటు ఎక్కువ ఇచ్చిన ఒక్క ఓటే ఎందుకు, ఎందుకంటే ఒకటేసారి మెల్లగెందుకు దెబ్బ కొడదాం, ఏమంటారు ఒక్క ఓటు ఎక్కువ ఇచ్చిన మీరు ఏ విధంగా మెజారిటీ ఇస్తే ఆ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది. నేను కూడా నర్సన్నకు అండగా ఉంటా, వారి కూతుర్ని ఎమ్మెల్యే చేసేవారు నిద్రపోను, ఇది ప్రామిస్ చేస్తున్నాను 100%. నర్సన్నను అవసరమైతే నెక్స్ట్ ఎంపీకి పంపిస్తాం, ఏమంటాం రేపు డీలిమిటేషన్ అవుతుంది, పార్లమెంట్లో పెరుగుతున్నాయి, అమ్మాయిని ఎమ్మెల్యే చేస్తాను 100%, ఇది ప్రామిస్ చేస్తున్నా అందరం కంటే మాటిస్తున్నా. నేను మాటిస్తే ప్రాణం పోయినా వెనకకు తగ్గేయట్లేదు. ఆల్రెడీ నేను 59, నర్సన్న కన్నా ఒక ఏడాది చిన్ననేమో, ఇంకో 10 ఏళ్ళు బతుకుతున్నావు 15 ఏళ్ళు బతుకుతున్నావు, కానీ మాటకు కట్టుబడి ఉంటా, ఇది ప్రామిస్. ఏదైతే చెప్పిందో సిద్దిపేటను కూడా గద్దె దించడం ఖాయం. మరి అదేవిధంగా అక్కడ గద్దె దించినట్టు అక్కడ కూడా చెప్పిన నేను క్యాండిడేట్ కాదు. అక్కడ ఎవరు క్యాండిడేట్ బలమైన క్యాండిడేట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తా, ఎవరు సరిపోరంటే మైనంపల్లి హనుమంతరావు బరిలో ఉంటాడని చెప్పి కూడా నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు నా కూతుర్ను కూడా ఎమ్మెల్యే చేస్తానని ప్రామిస్ చేస్తా ఉన్నా గజ్వేల్ ఎమ్మెల్యేని. ఇది 100% మహిళలు అవసరం. ఇలా మహిళలకు గత ప్రభుత్వం ఏ విధంగా ప్రయారిటీ ఇచ్చిందో మనం చూసినాం, మంత్రివర్గంలో ఎవరు లేకుండే. తర్వాత సబితక్క లేటరాన్ కాంగ్రెస్లో గెలిచి ఆ పార్టీలో జాయిన్ అయినాక మంత్రి పదవి వచ్చింది. అట్లా కాదు, ఇక్కడ నుంచి తప్పకుండా అవుతుంది ఎమ్మెల్యే అవుతుంది, రేపు ఫ్యూచర్ మంచి మినిస్టర్ కూడా అవుతుంది అమ్మాయి, 100% చెప్తున్నా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి పర్మిషన్ లేకుండా తిరుమల పైన నేను డైరెక్ట్గా చెప్పిన, నేను తర్వాత రియలైజ్ అయినా ఏదో దేవుని మీద ఒట్టేసిన, దేవుడు ఏంది నా మొదటి చిన్నోడు కాదు కదా, దేవుని ఆశీస్సులు అనలే. ఆ దేవుడు అనిపించిండే ఎప్పుడు, నేను గుడికి పోయినప్పుడు ఎవరు అడిగినా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఒకటే అనేవాణి, రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, 1, 2 రాష్ట్రాల్లాగా ఇండియాలోనే 1, 2 ఉండాలని తప్ప ఇంకొకటి మాట్లాడకపోతుండే. ఆయన మరి జోష్తో మాట్లాడిపించింది, వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తున్నా నా కొడుకును మెదక్ ఎమ్మెల్యే చేస్తానన్న. దేవుడు సహకరించిండు, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. అందుకే అలా దేవుని పర్మిషన్ తీసుకుంటున్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తప్పకుండా అమ్మాయిని ఇక్కడ గజ్వేల్ ఎమ్మెల్యే చేస్తానని బల్లగుద్ది చెప్తున్నా, 100% చేస్తా. నేను సిద్దిపేటకు వచ్చినప్పుడల్లా వారానికి ఒకసారి సిద్దిపేటకు వస్తా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అమ్మాయి కోసం కూడా ఇక్కడ ప్రచారం చేస్తా. ప్రతి గ్రామంలో మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్తో పాటు నర్సన్న కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాడు, రెండు ఆర్గనైజేషన్స్ పనిచేసి 100% ఎమ్మెల్యే చేస్తా. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి డైరీలో, ఈ రెండు సిద్దిపేట గజ్వేల్ మామాలని ఇంటికి పంపిస్తా అని బల్లగుద్ది చెప్తా ఉన్నా. ఇది 100% మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాలు కూడా మీకు పూర్తిగా ప్రభుత్వ నిధులు రావాలంటే మెదక్ జిల్లాలోనే హయ్యెస్ట్ నిధులు ఇక్కడ వచ్చే విధంగా ఇక్కడికి వెళ్ళి మాకు ఒక్క ఓటే ఎక్కువైంది, ఎక్కువద్దు. మొన్న ఎన్ని ఓట్లతోని మీరు మన కేసీఆర్ గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని గెలిపించినరో, ఆయన మీకు అందుబాటులో లేకున్నా, మీకు ఫామ్ హౌస్కు రానియకున్నా, మీకు ప్రగతి భవన్కు రానియకున్నా మీరు ఓట్లు వేసినారు, ధన్యవాదాలు. మరి ఏ గౌరవమా, కానీ ఇక్కడ 24 గంటలు నర్సన్ ఉంటాడు, ఎందుకంటే నేను అపోజిషన్లో పనిచేసిన, అలా టీడీపీలు ఉన్నా వీళ్ళు రూలింగ్ పార్టీలు ఉన్నారు, ఆయన డైనమిజం తెలుసు, మంచి డైనమిక్ నాయకుడు. ఒకటి లోపం ఏంటంటే డబ్బులు అన్నీ ఖరాబ్ చేసుకుండా ఆయన, ఆ డబ్బుల వలన ఆ డబ్బులు నేను సపోర్ట్ చేస్తానని చెప్పి అందరు కూడా ప్రామిస్ చేస్తాను. మీకు ఏది అవసరం ఉన్నా నర్సన్నకు అండగా ఉంటా. ఇవాళ నర్సన్న పేరు నిలబెట్టండి, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళే ప్రారంభించినాం, ఎక్కువ ఓట్లు అడుగుతలే, ఒక్క ఓటు ఎక్కువ రావాలి మాకు వేరే వాళ్ళకన్నా, హయ్యెస్ట్ మాకు మెజారిటీ ఉండాలి, మేము ఫస్ట్ ఉండాలి.
సెకండ్ ఎవరికైనా ఇచ్చుకోరు, మాకు సంబంధం లేదు, నేను ఎవరిని విమర్శించ తలుచుకోలేను, వాళ్ళు నా గురించి మాట్లాడినప్పుడు నేను వాళ్ళ పొట్ల మిప్పుతా, వాళ్ళు నన్ను ఏమన్నప్పుడు నా పాలసీ ఏంటంటే నా ఆపోజిట్ పార్టీ వాళ్ళని కూడా గౌరవిస్తాను, నేను ఎప్పుడు ఏ పార్టీలను విమర్శించా, అది నా స్టైల్. ఇలా నా స్టైల్ ఇప్పుడు నీలమన్న గురించి నేను అది అన్నా అనుకో, ఒకటి బూస్టింగ్ అవుతుంది, నీలమన్నకు పూర్తిగా పనిచేస్తా, మ్యాక్సిమం మల్కాజ్గిరి రెండు కాన్స్టిట్యున్సీస్ కూడా నేను మ్యాక్సిమం ట్రై చేసి ఐ డూ మై బెస్ట్. ఇక్కడ మాత్రం మెజారిటీ ఇవ్వాలని మీ అందరినీ కూడా గజ్వేల్ ప్రజా నికాని గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఇచ్చినట్టయితే పూర్తి సమయం మేము సోషల్ సర్వీస్ మాత్రం 100% ఇద్దరం చేస్తాము, రెండు ట్రస్టులు కూడా పూర్తి సమయం ఎవరికి ఏం ఆపద వచ్చినా చేస్తాం. ప్రభుత్వ పరంగా కావాలంటే ఇక్కడ ఒక్క ఓటు ఏంటి, నీలమ్మదన్న ఫండ్స్ ఇక్కడనే పెడతారని చెప్పి కూడా మీ అందరికి ప్రామిస్ చేస్తూ మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈసారి నీలమ్మదు అన్న ఫ్రెష్ క్యాండిడేటు గెలిపించుకోండి, పని అదేవిధంగా చేయించుకోండి అని చెప్పి కూడా గజ్వేల్ ప్రజానికానికి అదేవిధంగా మెదక్ పార్లమెంట్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు నరసింహారెడ్డి అన్న ఎక్స్ఎమ్మెల్యే డిసిసి ప్రెసిడెంట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ పార్టీ నిర్వహించడంలో నాకు తమ్ముడు నువ్వు రావాలి ఇక్కడ మొదటిగా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో పరిచయ కార్యక్రమం పెడతాం మీడియా మిత్రులతోటి అని చెప్తే అన్న మీరు పిలవడమే మా భాగ్యం అని చెప్పి అన్న పిలుపుతోటి మేము ఇక్కడికి వచ్చినాం. అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం కూడా చాలా సంతోషం. దానికి ముఖ్యంగా మా అన్న ఈ జిల్లా రాష్ట్రంలోనే యంగ్ అన్న డైనమిక్ అంటే అన్న 60 ఏళ్ళు అయినా కానీ ఇంకా యంగ్ డైనమిక్ ఉండే యువతకు ఆదర్శం ఉండే మైనంపల్లి హనుమంత్ అన్న, అదేవిధంగా మన మొన్ననే యంగ్స్టార్ ఫైంబాయ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా ప్రమోద అన్న ఇన్ఛార్జ్ గారికి, మా చెల్లెలు ఆక్ష, అదేవిధంగా నరసింహారెడ్డి అన్న గారికి, మోహన్ అన్న గారికి, మైనార్టీ సోదరులకు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నాపై నమ్మకం పెట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, ఈ జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా కొండా సురేఖ గారు, మా 7 కాన్స్టిట్యున్సీల ఒక్కొక్క ఎమ్మెల్యే రోహిత్ బాబు గారు, ఆయన ఈ జిల్లాలోనే నెంబర్ 1 యువతకు డైనమిక్ లీడర్ రోహిత్ బాబు గారు, అదేవిధంగా నర్సన్న గారు, మా 7 కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జీలు అందరు కూడా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఎందుకంటే ఈరోజు చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం. నిన్ననే మీరు మేనిఫెస్టో చూడొచ్చు తుక్కుగూడలో, అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు మేలు జరిగేటట్టు రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో చూసిర్రు. అట్లనే మన ముఖ్యమంత్రి గారు 100 రోజు పరిపాలన కూడా మీరు చూడొచ్చు గడిలో పాలన, ఎందుకంటే కంచెలు ఇనుప కంచెలు ఉంటుండే వాళ్ళ ఇంటి అక్కడ అడిగి పోనీకి. మేము కూడా అట్లనే బీఆర్ఎస్ పార్టీలు ఉంటుంటే మైనంపల్లి హనుమంతన్న మేము ఆయనను కలవాడంటే ఒక 3 ఏళ్ళు పట్టింది నాకు. నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తే ముఖ్యమంత్రిని కలవాలంటే కేసీఆర్ని కలవాలంటే 3 ఏళ్ళు పట్టింది. కానీ రేవంత్ అన్న దగ్గరికి ప్రజాపాలన వచ్చినాక ఈరోజు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ప్రజానాయకుడులాగా ఉండి ఈ సంక్షేమ పథకాలు కూడా ఎట్లయితే చూడొచ్చు మీరు ఈ అన్ని వర్గాలకు కూడా 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో 5 గ్యారెంటీలు ఈరోజు మహిళా సోదరిమణులకు చెప్పొచ్చు. ఆర్టీసీ బస్సులు మనం ఎక్కుతుంటే కొమరవెల్లి నరసన్న కొమరవెల్లి మల్లన్న దగ్గరికి నుంచి మనం హైదరాబాద్ పోతుంటే ఆడవాళ్ళని అడగని పిలిచి అక్క మీరు బస్ టికెట్ తీసుకుంటారా ఉచిత బస్సులు వస్తారని అడగండి. అట్లా మాకు చిత్తశుద్ధితోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లనే మేము కూడా ఎంపీగా గెలిచినాక ఈ మెదక్ పార్లమెంట్లో ఎంపీగా గెలిచినాక కూడా ఇక్కడ గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఏవైతే నిధులు కావాలో అన్న మేము కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం, అందరిని కలుపుకోయే నాయకుల్లాగా ఉంటాం. మీ అందరి సహకారం ఉండి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. అట్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని వర్గాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఏ ప్రభుత్వం అయినా చేసిందా, మాట ఇచ్చింది మాట ప్రకారం నిర్వహించిండు. ఈ 100 రోజుల పరిపాలనే మనల్ని గెలిపిస్తుంది. రేపు కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా అధికారం వస్తుంది. అందరినీ కూడా ఆకాశం ఎట్లయితే నీడనిస్తుందో కాంగ్రెస్ పార్టీ కూడా అందరికీ కూడా సమానత్వంగా చూస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నన్ను మెదక్ పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిపించాలి. గెలిపించిన తర్వాత కూడా నా నిధులు, అదేవిధంగా రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది, అన్ని నిధులు తీసుకొచ్చి గజ్వేల్ కాన్స్టిట్యున్సీని కూడా డెవలప్మెంట్ చేస్తామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.